తెలుగులో ఐటమ్ సాంగ్స్ హవా కొనసాగుతోంది. మాస్ ని ఆకట్టుకునేందుకు ప్రతి హీరో తమ చిత్రంలో ప్రత్యేక గీతం ఉండేలా చూసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కి దేవిశ్రీ ప్రసాద్ బ్రాండ్ గా మారారు. ఆయన సమకూర్చే స్వరాలు మాస్ కి మంచి కిక్ ఇస్తాయి. ఇక హీరో రామ్ చరణ్ తన చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో రంగస్థలంలో చూసే ఉంటారు. జిగేలు రాణి సాంగ్ తెలుగు రాష్ట్రాలను ఊపేసింది. పూజ హెగ్డే అందాలు రామ్ చరణ్ డ్యాన్స్ థియేటర్లను షేక్ చేశాయి. రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కి డిఎస్పి అద్భుతమైన స్వరాలు సమకూర్చాడట. ఈ సాంగ్ లో ఆడి పాడేందుకు యూనిట్ తొలుత ఇలియానాను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆమె ఏకంగా 60 లక్షలు డిమాండ్ చేయడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ అన్వేషణ తర్వాత రామ్ చరణ్ కి ఐటమ్ గర్ల్ దొరికేసింది. బాలీవుడ్ హాట్ భామ ఈషా గుప్తా ప్రత్యేక గీతంలో మెరవనున్నట్లు యూనిట్ తెలిపింది. ఈషా గుప్తా బాలీవుడ్ లో జన్నతుటు రాజ్ 3 చిత్రాల్లో అందాలు ఆరబోసింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ కుర్రకారిని వేడెక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రత్యేక సెట్ లో ఈ గీతాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ తొలి పాటకి మంచి స్పందన వస్తోంది. రెండో గీతాన్ని త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కి తోడు భరత్ అనే నేను ఫేమ్ కైరా అద్వానీ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ గా కనిపించనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.